నమస్తే, నేను మనోజ్. వెల్కమ్ టు ఓఎన్టీవీ న్యూస్ డిస్కషన్. విద్యుత్ సంక్షోభం ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ వైపు అడుగులు వేస్తున్నారు ప్రజలు. సోలార్ని వినియోగించుకోవడానికి చాలామంది ప్రజలు ఇప్పుడు సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు మనం చూస్తున్నాం, ప్రపంచాన్ని సోలార్ పవర్ నుంచి మంచి ఆల్టర్నేటివ్గా మారుతున్న పరిస్థితులకి కారణంగా ఈ సోలార్ పవర్ని ఎక్కువ మంది వేర్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సోలార్కి సంబంధించి మొన్నటి వరకు సోలార్ పవర్ జనరేషన్ అనేది ఖరీదైన వ్యూహారంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ ఎక్విప్మెంట్స్ కానీ సోలార్ పవర్ జనరేషన్కి సంబంధించింది ఇప్పుడు తక్కువ కాస్ట్లో దొరకడం వల్ల ఇప్పుడు దాదాపు భారతదేశంలో ప్రజలందరూ సోలార్ వైపు అడుగులు వేస్తున్నారు. విద్యుత్ కరెంట్ ఛార్జీలు పెరగడంతో పాటు ఇక విద్యుత్ ఛార్జీలు మరింత యూనిట్కి భారం కావడంతో అందరూ సోలార్ వైపు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, కరెంటుకి, లేకపోతే పారిశ్రామిక వాడల్లో కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు దాదాపు సోలార్ వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ఈ సోలార్కి సంబంధించి మనతో మాట్లాడడానికి అద్వయ ఎనర్జీ సొల్యూషన్స్ సోలార్ కంపెనీ నుంచి గోపికృష్ణ గారు, మేనేజింగ్ డైరెక్టర్, మన స్టూడియోలో ఉన్నారు. అలాగే రమేష్ కల్లూరు, టెక్నికల్ డైరెక్టర్, మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సోలార్ కంపెనీకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ గోపికృష్ణ గారు, మీరు చెప్పండి, వాట్ ఈజ్ సోలార్ పవర్? సోలార్ పవర్ వల్ల యూస్ఫుల్స్ ఏంటి? సోలార్ని ఎలా వినియోగించవచ్చు? సోలార్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా దొరుకుతున్నాయి? నమస్కారం ప్రేక్షకులు, నమస్కారం. సోలార్ పవర్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే సోలార్ పవర్ మనకి సన్ నుంచి వచ్చే ఎనర్జీని డిఫరెంట్ వేస్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది కాన్సెప్ట్. అందులో మీరు ఇందాక అన్నట్టుగా అంతకుముందు ఎంతో కాస్ట్ ఉండేది, ఇప్పుడు చాలా కాస్ట్ తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే సోలార్ పవర్ అనేది ఉచితంగా వచ్చేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకి సూర్యుడు అందుబాటులో ఉంటాడు. ఈ అందుబాటులో ఉన్న సూర్యుడి దగ్గర నుంచి మనకి పూర్వీకులు కూడా దాన్ని రకరకాలుగా ఉపయోగించుకున్నారు. ఈవెన్ మన బాడీ కూడా ఉపయోగించుకుంటుంది విటమిన్ డీగా కన్వర్ట్ చేయడం వైజ్. దాన్ని ఎనర్జీగా చూడాలి అని అంటే, ఒకటి ఎలక్ట్రిసిటీ వైజ్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, రెండోది థర్మల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు. ఈ రెండు వేస్లో సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. ఇందులో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసి సో దాన్ని మనం రెసిడెన్షియల్ పర్పస్ అంటే గృహాలకు కానీ, లేకపోతే పారిశ్రామిక కానీ, లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. రెండోది థర్మల్ ఎనర్జీ అన్నప్పుడు సోలార్ వాటర్ హీటింగ్ కానీ ఇలాగ మీరు ఎన్నో చూసుంటారు, సో అలా వాడుకోవచ్చు. ఇందులో రకరకాలుగా ఉత్పత్తి చేయొచ్చు. ఇవి మేజర్గా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే సోలార్ పాలసీస్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు, దానివల్ల పాలసీస్ ఏమైనా ఉంటాయి రాయితీలు పెట్టుబడులు పెట్టడానికి, మామూలుగా సోలార్ కొనుగోలు చేయడానికి? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇందులో సోలార్ పాలసీస్ ప్రతి స్టేట్ గవర్నమెంట్లో డిఫరెంట్ పాలసీస్ పబ్లిష్ అయి ఉంటాయి, దానికి రెస్పెక్టివ్ బాడీ ఉంటుంది. అందులో మీకు సోలార్ పాలసీస్ చూస్తే దాన్ని రెసిడెన్షియల్గాను, కమర్షియల్గాను, ఇండస్ట్రియల్గాను మూడు సెగ్మెంట్గా డివైడ్ చేశారు. దాంట్లో ప్రతి ఒక్క దానికి కేటగిరీస్ అండ్ దాని సబ్సిడీ ఎంత ఉంటుంది, ఎన్ని కిలోవాట్ వరకు వెళ్ళొచ్చు, సబ్సిడీ ఉపయోగాలు ఏంటి, అవన్నీ కూడా ఆ పాలసీస్లో చాలా నీట్గా పొందుపరిచారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూశారు అని అంటే మనకి తెలంగాణలో, ఆంధ్రాలో మనకి సబ్సిడీ ఆల్మోస్ట్ 40% వరకు వస్తుందండి. రెసిడెన్షియల్ వైజ్ ఆలోచిస్తే మనకి 3 కిలోవాట్ ఒక చిన్న ఇల్లు అని అనుకుంటే, ఒక 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ కానీ అనుకున్నప్పుడు మనకి ఒక 3 కిలోవాట్ వరకు మనకి సోలారు సరిపోతుంది, అంటే ఎనర్జీ సరిపోతుంది. ఆ 3 కిలోవాట్ వరకు కూడా 40% సబ్సిడీ అనేది మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దాని తర్వాత మనకి ప్రతి కిలోవాట్కి అప్ టు 10 కిలోవాట్ వరకు కూడా మనకి 20% వస్తుంది. అంటే ఫస్ట్ 40%లో 20,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ, అండ్ దాని తర్వాత ప్రతి 20%లో ఆల్మోస్ట్ 10,000 మనం సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 కిలోవాట్ సోలార్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ 3 కిలోవాట్ వరకు 20 × 3 అంటే ఆల్మోస్ట్ 60,000 మీరు సేవ్ చేస్తారు. నెక్స్ట్ 2 కిలోవాట్ వరకు మీరు 10 × 2 అంటే ఆల్మోస్ట్ 80,000 మీరు సేవ్ చేస్తారు సబ్సిడీ రూపంలో. సో మిగతాది మీరు పెట్టుకోవచ్చు. రైట్ సార్, 1 మినిట్. అద్వయ ఎనర్జీ సొల్యూషన్స్ సంప్రదించవలసిన వారు సోలార్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు వెబ్సైట్ www.advaya.comని సంప్రదించాలి. అలాగే కాంటాక్ట్ అవ్వాల్సిన వారు కాంటాక్ట్ నెంబర్స్ 9505944555.
అలాగే 9866611909 కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్. అలాగే అద్వయ ఎనర్జీ సొల్యూషన్ సంప్రదించవలసిన వారు ఇమెయిల్ ఐడి contact@advaya.comని సంప్రదించవలసి ఉంటుంది. అలాగే మీరు చెప్పండి రమేష్ కల్లూరు గారు, సోలార్ టార్గెట్స్, ఇండియా టార్గెట్స్ ఏంటి? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము సోలార్ వైపు అడుగులు వేస్తున్నారు చాలామంది. ఇండియా కూడా సోలార్ వైపే మొగ్గు చూపుతుంది. తాజాగా 2020-2021 బడ్జెట్ సమావేశాల్లో కూడా సోలార్కి సంబంధించింది ఎక్కువగా మనం చూసాం, బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి అసలు సోలార్ టార్గెట్స్ ఏంటి? యా, ఒంటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఓకే, సోలార్ ఒక 2 డేకేడ్స్ ముందు ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఉండేది. సో ఈ యొక్క కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఇండియాలో టార్గెట్ అనేది చాలా తక్కువ టార్గెట్తో దీన్ని ఎలా దీన్ని సోలార్ని మనం ఉపయోగించవచ్చు, ఎలా దీన్ని మనం పబ్లిక్లో తీసుకురావచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఎన్నో విధాలా ఆలోచించడం జరిగింది. కానీ అదే ఒక డికేడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క సోలార్ ఎనర్జీ అనేది కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఉన్న దాన్ని ఆల్మోస్ట్ 50% వరకు ఈ యొక్క ప్రొడక్షన్ వైజ్ కానివ్వండి, తర్వాత ఏదైతే ఎక్విప్మెంట్స్ దిగుమతి చేసుకుంటున్నారు వీటి యొక్క పన్నులు కానివ్వండి, ఇవన్నీ గవర్నమెంట్ కూడా చాలా కంట్రోల్ చేసి దాన్ని ఒక 50% వరకు తగ్గించగలిగింది. ఇదే 2 డికేడ్స్ ముందు మనం చూసామంటే ఒక 1 వాట్ కాస్ట్ వచ్చేసి 250 రూపాయలు ఉండేది. అదే ఈరోజు మన పరిస్థితి ప్రస్తుత పరిస్థితి చూసామంటే ఒక వాట్ ఖర్చు వచ్చేసి మనకు 22 నుంచి 25 రూపాయల మధ్యలో ఉందంటే ఎంత కన్వీనియంట్గా ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎంత కన్వీనియంట్గా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క టార్గెట్స్ అనేటివి ఫస్ట్ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ యొక్క ఏదైతే బేర్ ల్యాండ్ ఉందో ఈ బేర్ ల్యాండ్ అంతా కూడా మనం ఒక ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే దేశంలో ఉన్నటువంటి అందరు టెక్నోక్రాట్స్ అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. 2012 నుంచి 2014 వరకు ఈజ్ ఏ చాలా మేజర్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది గుజరాత్లో. దాంట్లో ఆయన సక్సెస్ రేట్ అనేది 90% అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు టుడే చూస్తే ఆయన సక్సెస్ రేటు 100%. ఎలా అంత సక్సెస్ రేట్ వచ్చిందంటే ఆ రోజు ఆయన పెట్టిన విజన్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు మనకున్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అప్పుడు చేసిన విజన్ అనేది ఈ యొక్క సోలార్తో మనం ఒక 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 ఎరాని మనం క్రియేట్ చేయొచ్చు, దీని ద్వారా మనకు ఏవైతే వనరులు తగ్గిపోతున్నాయో హైడ్రో కానివ్వండి కోల్ కానివ్వండి, ఓకే మనకు ప్రజెంట్ ఉన్న వనరులన్నీ తగ్గిపోతున్నాయి, దీన్ని మనం అధిగమించాలి, ఓకే ఇండస్ట్రీస్ అంతా డెవలప్ అవ్వాలి, ఓకే ఫ్యూచర్ అంతా కూడా నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ అంతా కూడా మనం పవర్ అందించాలనే ఉద్దేశంతో ఆ యొక్క సోలార్ పార్క్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 2014 నుంచి 2015, 2016, 2017 ఈ యొక్క స్టేజ్లో ఈ యొక్క కాస్టింగ్ అంతా కూడా ఏదైతే 250 రూపీస్ పర్ వాట్ ఉన్నదో దాన్ని చిన్నంగా తగ్గించుకుంటా అరౌండ్ 40, 50, 40, 30, 20 ఇలా చేసుకుంటా ప్రజెంట్ సినారీలు చూసామంటే 20 నుంచి 25 మధ్యలో పర్ వాట్ కాస్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది గవర్నమెంట్ చేసినటువంటి ఒక గొప్ప ఉపకారం అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ చూసారంటే బేసికల్గా ఈ యొక్క సోలార్ అనగానే దీంట్లో ఉన్న మెయిన్ కాంపనెంట్స్ వచ్చేసి సోలార్ సెల్. ఈ సోలార్ సెల్ అనేది మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా తక్కువ. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనకు అందుబాటులో లేకపోవటం వల్ల మనం మ్యాక్సిమం ఇంపోర్ట్ కింద ఈ యొక్క కాంపనెంట్ మనం చూస్తుంటాం. అందువల్ల ఆ కాస్ట్ అనేది మనకు విపరీతంగా పెరిగిపోయేది. దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే లోకల్ ఏవైతే గవర్నమెంట్ లోకల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, ఇండిజినస్ మెటీరియల్ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికి కూడా ఒక ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఓకే, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం కానీ, వాళ్ళకి రాయితీలు ఇవ్వటం కానీ, వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇవ్వటం కానీ, ఓకే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా కానీ సింగిల్ విండోలో వాళ్ళకి పర్మిషన్ వచ్చేటట్టు చేయడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ సింగిల్ విండోలో మీకు కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్న యొక్క ఒక కాంపనెంట్ అంటే అలాంటి ఒక జీవన్ వాళ్ళు తీసుకొచ్చి ప్రతి స్టేట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికంతా కూడా పునాది గుజరాత్ అని చెప్పచ్చు. రైట్, ప్రభుత్వం కూడా చెప్తుంది సబ్సిడీ రాయితీలు ఇస్తాము, సోలార్ పవర్ని వినియోగించండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది, విద్యుత్ మనం చూస్తున్నాం చాలా గ్రామాల్లో కూడా, బయట ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలాంటి కొన్ని స్టేట్స్లో చూస్తున్న మారుమూల ప్రాంతాల్లో కూడా
విద్యుత్ లేని పరిస్థితి ఉంది అక్కడ గ్రామాల్లో కూడా. అలాంటి పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసింది, సోలార్ వైపు అడుగులు వేయండి అనేసి కూడా ప్రజలకు కూడా చెప్తుంది. ఎన్నో సందర్భాల్లో మనం చూసాం ఇలాంటి రాయితీ సబ్సిడీలు ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రజలకి. యా, గవర్నమెంట్ ఏం చేసిందంటే జవహర్లాల్ నెహ్రూ మిషన్ అని చెప్పేసి ఒక మిషన్ ఏర్పాటు చేసి ముందు ఒక రాయితీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఒక ఫండ్ ఉండాలి. ఒక ఫండ్ క్రియేట్ చేసిందనమాట. ఆ ఫండ్ క్రియేట్ చేసి 25 ఇయర్స్ వరకు ఈ ఫండ్ అనేది ఒక రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే కాంపోనెంట్ వాడతారో వాళ్ళకి మాత్రం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 30% సబ్సిడీ మేము మీకు ప్రమోట్ చేస్తాము, మీకు ఇస్తాము, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి ప్రతి ఇండస్ట్రీస్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి వినియోగదారుని కానివ్వండి, అందరూ కూడా ఎంకరేజ్ చేసుకొచ్చింది. అంటే ఫార్మర్ని ఈ విధంగా ప్రతి సెక్టర్లో, ప్రతి సెక్టర్కి ఏంటంటే ఒక సబ్సిడీ అంటూ వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ సబ్సిడీని వాళ్ళు 30% అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ ప్రతి స్టేట్ ఏం చేసిందంటే దాన్ని వాళ్ళ యొక్క వంతు సహకారంగా ఒక 20% సబ్సిడీ మేము కూడా ఇస్తామని చెప్పేసి మన ఫస్ట్ తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు 20% తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసింది. అంటే 50% సబ్సిడీ మేము ఫ్రీగా వస్తుంది. ఓకే, మన కాంపోనెంట్ ఒక 1 కిలోవాట్ మీరు పవర్ మీరు పెట్టుకోగలిగితే, ఓకే 1 లాక్ ఫర్ ఎగ్జాంపుల్ అయిందంటే 50,000 మేము ఇస్తాం, 50,000 మీరు పెట్టుకోండి అన్న యొక్క అవకాశాన్ని ప్రతి స్టేట్ తీసుకొచ్చింది. ఇదే మన పక్క రాష్ట్రం ఏంటంటే తమిళనాడు చూసామంటే జయలలిత గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. ఆవిడేం చేశారంటే పేద ప్రజల దగ్గర డబ్బులు ఎలా వస్తుంది, ఓకే గవర్నమెంట్, ఓకే గవర్నమెంట్ మనం పేద ప్రజలకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆవిడేం చేస్తుందంటే ప్రతి ఇంటికి ఒక 1/2 కిలోవాట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో మా వంతు చాలా ఉంది. సో మేము చాలా వర్క్ చేసి దానికంతా కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి స్టేట్లో చూసుకుంటే సబ్సిడీస్ అనేది ఓన్ సబ్సిడీస్ క్రియేట్ చేసుకోరు. ఓకే, ఇవి నార్త్ సైడ్ వెళ్ళామంటే 70% సబ్సిడీస్ ఉన్నాయి. ఓకే, హిల్ స్టేషన్స్ అంతా 70% సబ్సిడీ ఉన్నాయి. ఈరోజు ప్రజెంట్ కండిషన్ తీసుకుంటే మన తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 40% సబ్సిడీ అనేటివి ఇవ్వడం జరిగింది. ఒకప్పట్లో సబ్సిడీ అనేది 1 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ వరకు కూడా ఒక ఎలాబరేట్గా ఇచ్చి అన్ని ఇండస్ట్రీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీటికన్నిటికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ సబ్సిడీస్ అనేటివి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా దాన్ని సబ్సిడీలు ఉపయోగించుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరు దాన్ని సోలార్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇలాంటి మూమెంట్లో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ ఫండ్ని కొంచెం చిన్నగా అవేర్నెస్ పెరిగిన తర్వాత ఆ సబ్సిడీని చిన్నగా తగ్గించుకుంటూ వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అంత ఫేవరబుల్గా లేదు. ఎందుకంటే 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. ఒకప్పుడు 1 మెగావాట్ వరకు ఇచ్చిన సబ్సిడీని ఇప్పుడు దాన్ని చిన్నగా కంప్రెస్ చేశారన్నమాట. ఈ కంప్రెస్ అనేది అంత మంచి శుభ పరిమాణం కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. రైట్, గోపికృష్ణ గారు మీరు చెప్పండి, స్ట్రీట్ లైట్స్ కానీ హోమ్ లైట్స్ కానీ ఇప్పుడు ఉన్న మనం చూస్తున్నాం దాదాపు సోలార్ పవర్స్ వస్తున్నాయి స్ట్రీట్ లైట్స్ కానీ. ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం సోలార్ ఎల్ఈడి లైట్లు కానీ ఎల్సిడి లైట్స్ కానీ టీవీలు కానీ రీఫ్రిజిరేటర్స్ ఇలా చాలా వస్తున్నాయి కరెంటుని ఆదా చేయడానికే అనేసి ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నాయి. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి రాబోయే రోజుల్లో? ఇది చాలా ఉపయోగకరం అండి. ఎందుకనంటే ఇందులో 2 టైప్స్ మనం ఆలోచించవచ్చు. ఒకటి, సోలార్ స్ట్రీట్ లైట్స్ మనం పెట్టినప్పుడు ఇన్సైడ్ ద కాలనీ లేదంటే పబ్లిక్ ప్లేసెస్ లేదా సోలార్ పార్కుల్లో ఆలోచించినప్పుడు మార్నింగ్ టైం అంతా దెర్ ఇస్ ఎ ఓపెన్ స్పేస్, చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఓకే, ఆ ఓపెన్ స్పేస్లో ఉన్నప్పుడు సన్ నుంచి వచ్చిన ఎనర్జీని మనం క్యాప్చర్ చేసుకొని దాన్ని బ్యాటరీలు స్టోర్ చేసుకొని సో దాన్ని ఈవినింగ్ టైము పార్కులో కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో కానీ స్ట్రీట్ లైట్స్గా కానీ వాడుకున్నప్పుడు ఓవరాల్గా అక్కడ ఎనర్జీ ఏదైతే బోర్డు నుంచి తీసుకుంటుందో గవర్నమెంట్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోతుంది. సో దానికి ఓన్లీ మనకు కావాల్సింది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ టు సెటప్ దట్ సోలార్ స్ట్రీట్ లైట్. సో ఇదే కాన్సెప్ట్లో మీరు ఆలోచించినప్పుడు ఈ మధ్య ఒక ట్రెండ్ మీరు గమనిస్తే పార్కులో పబ్లిక్ ప్లేసెస్లో సోలార్ ట్రీస్ అరేంజ్ చేయడము, దట్ మీన్స్ మామూలుగా మార్నింగ్ టైం చూడడానికి మీకు చాలా డెకరేటివ్గా అనిపిస్తుంది అండ్ దాని నుంచి వచ్చింది బ్యాటరీలో స్టోర్ చేసిన తర్వాత ఈవినింగ్ టైము దానిలో లైటింగ్ చిన్న చిన్న ఫౌంటైన్లు పెట్టడము లేదంటే బ్యాటరీ ఛార్జింగ్లు పెట్టడము, రైట్, సీసీ కెమెరాలు పెట్టడము, ఇవన్నీ కూడా దాని నుంచే మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్ సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. జేవి సుబ్బారావు గారు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన సార్ గారు కాలర్ ఉన్నారు. సార్, హలో సార్, టెల్ మీ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. I am very happy and glad that lot of good work is being done by you for this solar polarization, basically non-conventional energy. గత 104 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది వచ్చింది మన దేశంలో, భారతదేశంలో.
ఇంటర్నేషనల్ ఎనర్జీస్ సోలార్ ఎనర్జీస్ అన్లిమిటెడ్ సౌర్స్ అది. దీంట్లో బాగా ముందుకెళ్తుంది. కాకపోతే ఏంటంటే మాకు రైల్వేలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ప్లస్ వర్క్ షాప్స్ ఉన్నాయి. మా డివిజనల్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్, బోర్డ్ ఆఫీసర్స్, ప్రొడక్షన్ యూనిట్స్ చాలా చాలా ఎక్కువ ఏరియా ఉంది రైల్వేలో. యాక్చువల్ గాను మేము చేస్తున్నాము 1 MW, 2 MW బిల్డింగ్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పాసిబిలిటీకి జరుగుతున్న పనికి ఏంటంటే కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంది. దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లి ఒక టైం ఫ్రేమ్ లో ఒక 3 ఇయర్స్ లో కానీ ఒక 5 ఇయర్స్ లో కానీ మొత్తం అంతా రైల్వే బిల్డింగ్స్, రైల్వే వర్క్షాప్ మొత్తం అంతా 100% ఫాలోవర్ చేస్తే మనం గ్రిడ్ కి వెనక్కి దానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. వి బికమ్ నాట్ ఓన్లీ ఎనర్జీ న్యూట్రల్, వి బికమ్ ఎనర్జీ సర్ప్లస్. ఈ విషయం గురించి మీరు బాగుంటుందని చెప్పేసి నా చిన్న రిక్వెస్ట్. తప్పకుండా సార్. టీవీ సుబ్బారావు సార్, యాక్చువల్లీ మీలాంటి పెద్దలు ఈ యొక్క ఆలోచన చాలా చక్కగా చేస్తున్నారు. ఓకే, ఏవైతే రైల్వేస్లో మీరు ఆ యొక్క సోలార్ పెట్టాలని చెప్పేసి మీరు ఆ యొక్క మంచి ఆలోచన తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ మీరు అన్నట్టుగా అంటే 1 MW అనేది మీరు ఆల్రెడీ ఇంప్లిమెంటేషను చేయటం జరిగింది. కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉందంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్ తీసుకుంటే ఏవైతే ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయో, ఓపెన్ యాక్సెస్ పీపుల్ ఉన్నారు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక పీపీఏ మోడల్తో వస్తున్నారండి. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీరు ఏదైతే గవర్నమెంట్కి పే చేస్తున్నారో, ఆ 10 రూపీస్ 15 రూపీస్ ఏదైతే మీరు గవర్నమెంట్ పే చేస్తున్నారో, దాంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి 5 రూపీస్ పీపీఏ తీసుకొని మీకు ఆ యొక్క పవర్ పెట్టి మీకు కావాల్సిన డిమాండ్ వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తున్నారు సార్. ఈ యొక్క సప్లై రీప్లేస్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మ్యాక్సిమం 5 ఇయర్స్లో వాళ్ళ యొక్క ఐఆర్ఆర్ అనేది కంప్లీట్ 0 అయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి రిమైనింగ్ 20 ఇయర్స్ అనేది గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్ప్లస్ ఏదైతే మనకు పవర్ ఇప్పుడు త్రూ సోలార్ ద్వారా మీకు యాడ్ అవుతుందో ఆటోమేటిక్ ఏంటంటే మీకు కాస్టింగ్ అంతా కూడా తగ్గిపోతుందండి. ఈ యొక్క కాస్టింగ్ కానివ్వండి, తర్వాత మీకున్నటువంటి గ్రిడ్ మీద పడేటువంటి ఆ యొక్క లోడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అనేది ఒక 50-60% రిడ్యూస్ అవుతుంది సార్. ఓకే, మీరు అన్నట్టుగా అంటే రూఫ్ టాప్, ఏవైతే రూఫ్ టాప్ మనకు పెద్ద పెద్ద షెడ్స్ ఉంటాయండి, మీరు అన్నట్టుగా సికింద్రాబాద్ మీ యొక్క షెడ్స్ కానివ్వండి, తర్వాత హైదరాబాద్ షెడ్స్ కానివ్వండి, కాచిగూడ షెడ్స్ కానివ్వండి, ఎక్కడైతే మీ యొక్క టూల్ యొక్క షెడ్స్ ఉంటాయో వీటంతా కూడా మనకు ఎప్పటి నుంచో ఖాళీగా చూస్తుంటామండి. మీ యొక్క ఆలోచనతో అవన్నీ కూడా రూఫ్ మొత్తం కూడా మనం సోలార్ పెట్టగలిగితే త్రూ పీపీఏ మోడల్ అండి, లేదంటే ఇది గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్ళొచ్చు, లేదంటే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు దీన్ని ఫండ్ చేసి చేయవచ్చు. అది ఆల్రెడీ మీరు 1 MW చేశారని చెప్తున్నారు. ఓకే, మేము కూడా చూసామండి, మీరు సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ ఇవన్నీ కూడా మీరు రైల్వే స్టేషన్ మీద సోలార్ పెట్టడం జరిగింది. ఈ షెడ్స్ మాత్రం మీ యొక్క ఆలోచన చాలా చక్కగా ఉంది సార్. దీన్ని అయితే మీరు నెక్స్ట్ బాడీతో, ఏదైతే ఎనర్జీ బాడీ ఉంటుందో ఆ బాడీతో మీరు మాట్లాడి దాన్ని మీకు అనుకూలంగా చేయవచ్చు అండి. ఈ విషయంలో జీకే గారు ఏమైనా మీరు యాడ్ చేస్తారండి? రైట్ అండి, మీరు చెప్పిన పీపీఏ మోడల్లో మల్టిపుల్ వేస్లో వర్కౌట్ అవుతాయి. ఎలా అంటే ఓవరాల్గా చెప్పాలి అని అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ లేదంటే పర్టికులర్ బాడీ లైక్ రైల్వేస్ దగ్గర ఉన్న ఫండ్స్ ఎంతవరకు ఉంటాయో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి ఎంతవరకు ఈ ఎనర్జీ కోసంగా వాళ్ళు వాడదలుచుకున్నారు అనేది ఆ బడ్జెట్ ఒకసారి చూసుకొని ఒక మోడల్లో ఎలా అంటే కంప్లీట్ బడ్జెట్ పెట్టదలుచుకుంటే కంప్లీట్ సోలార్లోకి వెళ్ళొచ్చు, లేదా బడ్జెట్ మనం పెట్టలేము అని అనుకున్నప్పుడు ఒక డౌన్ పేమెంట్ ఆప్షన్తో వెళ్ళొచ్చు. మిగతా లెట్స్ ఏ 25% కానీ 30% డౌన్ పేమెంట్ అనుకొని ఒక 3-4 ఇయర్స్ స్పాన్లో దాన్ని ఈఎంఐ కన్వర్షన్ కిందకి ఏదైతే మిగతా ఫైనాన్స్ మీద లేదంటే వేరే బాడీస్తో ఫైనాన్స్ బాడీతో ఎన్బిఎఫ్సీస్తో మనం టైఅప్ తీసుకొని తీసుకుంటామో ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని ఒక 3-4 ఇయర్స్లో మనం ఆ అమౌంట్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద సోలార్ అంటే ఓవరాల్గా ఒక సోలార్ ప్రాజెక్ట్ చూసుకున్నారనుకోండి దాని పెర్ఫార్మెన్స్ లైఫ్ సైకిల్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఉంటుందండి. అందులో మనము 3-4 ఇయర్స్ దీనికోసం స్పెండ్ చేసినా కానీ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు కూడా మనం సోలార్ ఎనర్జీని మనం ఫ్రీగా వాడుకుంటున్నట్టే అవుతుంది. సో ఈ ఆర్ఓఐ వచ్చేంత వరకు, లేదా మనము పీపీఏ కంప్లీట్ మోడల్లో వెళ్ళి డిఫరెంట్ బాడీస్ ఉన్నాయండి, సో వీ కెన్ హెల్ప్ దట్ అవుట్. ఆ బాడీస్తో మనం వర్క్ చేస్తూ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా కూడా వర్క్ చేసుకోవచ్చు. అది టోటల్లీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ద రేటింగ్. సో ఇలా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు సార్. టీవీ సుబ్బారావు సార్,
సార్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ క్యాప్టివ్ అని చెప్పి ఒకటి ఉందండి. సో మన యొక్క గవర్నమెంట్ ఏదైతే మీ యొక్క బాడీ ఉందో, రైల్వే బాడీ ఉందో, సో మీరు 25% మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 74% అనేది మీ యొక్క ఓపెన్ యాక్సెస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ పీపుల్ ఎవరైతే బయట ఫైనాన్సింగ్, మన జీకే గారు చెప్పినట్టుగా ఎన్బిఎఫ్సి వాళ్ళంతా కూడా ఫైనాన్స్ చేస్తున్నారండి. సో దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 15-20 ఇయర్స్ ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తూ ఆ యొక్క షేరింగ్ ఆఫ్ ది పవర్ని ఆ యొక్క మీరు ఇట్లే చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి అవకాశం ఉంది సార్. సో ఇది ఒక నాకు తెలిసినంత వరకు ఇది మంచి అవకాశం సార్. మీరైతే దీన్ని కొంచెం యాక్టివ్గా తీసుకెళ్ళండి సార్. టీవీ సుబ్బారావు గారు, మనకు రమేష్ కల్లూరు గారు చెప్తున్నారు 24% మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 74% కూడా అక్కడ ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా అంటున్నారు. రమేష్ కల్లూరు గారు మనకు పూర్తిగా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పారు. రైట్ టీవీ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు దాదాపు చూస్తున్నాం కోల్ అనేది ఎక్కడ దొరకడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. సౌత్ స్టేట్స్ చూస్తున్నాం, ఇప్పుడు ప్రజల అవసరాలు తీరడానికి కనీసం వాటర్ కూడా దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జల విద్యుత్ కావచ్చు, కోల్ ద్వారా కావచ్చు, విద్యుత్ సరఫరా మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు సోలార్ వైపు అడుగులు వేస్తున్నారు. మనం చూసాం వినయ్ జాజు, పీయూష్ జాజు అనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హిమాచల్ ప్రదేశ్లో మారుమూల ప్రాంతాలు పర్యటించడం జరిగింది. అక్కడ చూస్తే చాలా వరకు గ్రామాల్లో ఇప్పటికి కూడా విద్యుత్ అనేదే లేదు. అక్కడ ప్రజలకి విద్యుత్ అనేదే తెలియదు ఇప్పటి వరకు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పర్యటించి అక్కడ సోలార్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, సోలార్కి సంబంధించిన ఎలా వినియోగించాలనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తక్కువ రేటుకే మనము ఇప్పిస్తున్నామంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది, సోలార్ని ఎక్కువ సోలార్ వైపు ప్రజలు ఆసక్తి చూపించాలని అంటుంది. ఇది ఏ విధంగా రాయితీలు సబ్సిడీలు వస్తాయి ప్రభుత్వం నుంచి, ప్రజలు ఎలా వినియోగించుకోవచ్చు దీన్ని? గుడ్ క్వశ్చన్ అండి. ఓకే, యాక్చువల్గా మేము చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పవర్ చూసామంటే ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్లో ఏదో 4 అవర్స్ మాత్రమే పవర్ ఉండేది. బ్యాలెన్స్ అంతా పవర్ అప్పుడు కూడా ఉండేది కాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మనకు 24 అవర్స్ పవర్ అందించగలుగుతున్నారంటే ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 ఇయర్స్ ఓకే డౌన్ ది పీరియడ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ బాడీ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కానివ్వండి, అందరూ వర్క్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళారన్నమాట. ఇక్కడ చూసామంటే మీరు అన్నట్టుగా కోల్ కానివ్వండి, వాటర్ ఓకే, ఏదైతే హైడ్రో ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు జనరల్గా నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నాయండి. ఇంతకుముందు మనం ఈ యొక్క నార్త్ గ్రిడ్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వచ్చేది, ఎందుకంటే హైడ్రో పవర్స్ అన్నీ కూడా మనకు నార్త్లో ఉండేది. ఓకే, నార్త్ నుంచి మనం పవర్ ఇస్తేనే సౌత్కి పవర్ ఉండేది. అలాంటి దాన్ని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఒక సెంట్రలైజ్డ్గా చేసేదాన్ని నార్త్ గ్రిడ్ అండ్ సౌత్ గ్రిడ్ రెండు కలపడం వల్ల మనకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ 4 అవర్స్ ఏదైతే మనకు పవర్ ఉండేది అది కనీసం 12 అవర్స్కి మారిందనమాట. అప్పుడు ఏంటంటే 12 అవర్స్ పవర్ ఉంది, ఇలాంటి ఎగ్జామ్స్ టైం, ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ చదువుతున్నారు, అప్పుడు కూడా మా పరిస్థితి అలా ఉండేది అనమాట. 12 అవర్స్ పవర్ ఉందంటే వాళ్ళు నైట్ టైం పవర్ ఇచ్చి డే టైం పవర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, దానివల్ల ఈ యొక్క ఫార్మర్స్ తీసుకున్నామంటే వాళ్ళకి ఓన్లీ నైట్ టైం మాత్రమే వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి వాటర్ పట్టుకునే స్థితి ఉండేదన్నమాట. ఓకే, ఈరోజు చూసామంటే 24 అవర్స్ పవర్ ఉంది. ఓకే, అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి లేవన్నమాట. ఓకే, ఈ యొక్క సబ్సిడీస్ గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే ప్రతి ఒక్కరు సోలార్ వెళ్ళాలంటే సోలార్ ఇస్ ఒక విధంగా చెప్పాలంటే లిటిల్ బిట్ కాస్ట్లీ ఎఫర్ సిచ్యువేషన్. ఆ కాస్ట్లీ ఎఫర్ సిచ్యువేషన్ తగ్గాలంటే మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండాలి. సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మన ఇండియాలో చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టచ్చు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మనం అధిగమించాలి. మనం చైనా నుంచి కానివ్వండి, లేదంటే జర్మనీ నుంచి కానివ్వండి, కొరియా నుంచి కానివ్వండి, మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు. మనమే ఇండిజినస్గా దీన్ని తయారు చేయాలంటే గవర్నమెంట్ నుంచి మీరు అన్నట్టుగా ఇంకా ఎక్కువ ప్రోత్సాహకరమైనటువంటి సిచ్యువేషన్ కావాలి ప్రతి మ్యానుఫ్యాక్చరర్కి. ఓకే, గోపికృష్ణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇరిగేషన్ పంప్స్ చూస్తున్నాము. వ్యవసాయ పరంగా చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇరిగేషన్ పంప్స్ అంటే పవర్ ఎక్కువ అధికంగా అక్కడ యూజ్ఫుల్ అవుతుంది. ఇలా సోలార్ పవర్ పంప్స్ ద్వారా అయితే కనుక మనం చూస్తున్నాం తక్కువగా వినియోగించవచ్చు. ఇప్పుడు ఆ దిశగా సోలార్ పవర్కి సంబంధించిన వాళ్ళు కూడా అడుగులు వేయమని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితి కూడా ఇప్పుడు కనబడుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు, సోలార్ పవర్ పంప్స్ ఎలా యూజ్ఫుల్గా ఉంటుంది దీనివల్ల? ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ అండి. ఇక్కడ మీరు చూసారంటే గవర్నమెంట్ బాడీస్ ప్లస్ ప్రైవేట్ బాడీస్ అని అంటే ఎన్జిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ విషయంలో ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడం ఒకటి చేస్తున్నారు.
సో దాని తర్వాత కార్పొరేట్ ఫండ్స్తో హెల్ప్తో వాళ్ళు ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ వాళ్ళని యూనో తక్కువ ఖర్చుతో వాళ్ళకి సోలార్ పంప్స్ వచ్చేలాగా కూడా చేస్తున్నారు. ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఆలోచించారండి మనము. ఇది గవర్నమెంట్ సపోర్ట్ మాత్రమే కాదండి, మనము ప్రతి ఒక్కళ్ళ సపోర్టు మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మన ఫార్మర్స్, ఇందాక మీరు అన్నారు కొన్ని లొకాలిటీస్లో ఎలక్ట్రిసిటీ కూడా లేదు అనేసి, రైట్? అలాంటప్పుడు అక్కడ వాళ్ళు వ్యవసాయం కానీ లేకపోతే ఇల్లు ఉండడానికి కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అదైతే ఇమాజిన్ కూడా చేసుకోలేము. మనం ఇక్కడ ఉండి సిటీలో ఉండి అలాంటప్పుడు వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ కనుక క్రియేట్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళకి నెక్స్ట్ థాట్ ప్రాసెస్ మనం ఎందుకు యూస్ చేసుకోకూడదు, వాళ్ళు కావాల్సిన సపోర్ట్ మొత్తం వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంటు ఎన్నో వేల పంపులు అండ్ ఎన్జిఓస్ కూడా ఎన్నో వేల పంపులు ప్రతి స్టేట్లో అది జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎన్నో వేల పంపులు ఇక్కడ మీరు ఏపీలో చూసారన్నా కానీ లేకపోతే తెలంగాణలో చూసారన్నా కానీ లేకపోతే రాజస్థాన్లో చూసారన్నా కానీ, ఇప్పుడు సార్ ఎక్స్పీరియన్స్లో ఆలోచించాలి అంటే ఎన్నో వేల పంపులు సార్ వాళ్ళ ప్రీవియస్ కంపెనీల నుంచి వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. ప్రాబబ్లీ సార్ 12,500 నెంబర్స్ దాకా చేశామండి. రైట్, మనం చూసాము గుజరాత్లో కూడా ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా గుజరాత్ ఉంది. ప్రధాని అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు అప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు ఆయన. చూస్తున్నాం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగానే అక్కడ గుజరాత్లో సౌర వెలుగులు వెలిగించారు ఆయన అప్పట్లోనే. దాదాపు 2 దశాబ్దాల నుంచి చూస్తున్నాం అక్కడ గుజరాత్లో వ్యవసాయానికి సంబంధించిన కాలువల మీద కావచ్చు, మనం దాదాపు చాలా వరకు చూస్తున్నాము అక్కడ సౌర ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే సార్, మనకు కాలర్ ఉన్నారు, వారిని అడిగితే సార్. అలాగే ఇల్లు బిల్డింగ్ల మీద రూఫ్ టాప్ల మీద కూడా. హలో 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 సార్, టెల్ మీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు? రమేష్ కుమార్ గారా సార్? రమేష్ కల్లూరు గారు మన స్టూడియోలో ఉన్నారు. కల్లూరు గారు అలాగే గోపికృష్ణ సార్ కూడా మన స్టూడియోలో ఉన్నారు. మీరు క్వశ్చన్ చేయండి సార్, సార్ వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. రమేష్ గారు బాగున్నారా? బాగున్నాం సార్. రమేష్ గారు చాలా థ్యాంక్స్ అండి, మొట్టమొదటిసారిగా సోలార్ని మీరు ఒక టీవీ ఛానల్లో తేవడము చాలా గొప్ప విషయము. హలో సార్. చాలా సంతోషకరమైన విషయము సార్. రెండోది ఏమంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సోలార్ని మొత్తం అంతం చేసేసారు కదా, మరి దీన్ని ముందుకు పోతుందంటారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఇది చిన్న అపోహ మాత్రమేనండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తము సోలార్ విండ్ల పైన చాలా ఇన్స్ట్రక్షన్ తెచ్చేసి సమస్యల వలయం అయిపోయింది కదా, ఇప్పుడు సోలార్ ముందుకు పోతుందంటారా ఇప్పుడు ఏమన్నా? సార్, ఇక్కడ చిన్న అపోహ మాత్రం కనిపిస్తుందండి నాకు. యాక్చువల్గా ఎక్కడైతే సోలార్ ఓపెన్ యాక్సెస్లో కొన్నారు బయట నుంచి, అవి ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ప్రైజ్ ఇచ్చారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని అంతా కూడా ఒక బ్యాలెన్స్ చేద్దాము, కొందరికి ఎక్కువగా ఇచ్చారు పీపీఏలు, కొందరు తక్కువ పీపీఏలు ఇచ్చారు అన్న ఒక అపోహ దాంట్లో ఉంది. ఆ అపోహను తొలగించాలని చెప్పేసి దాని మీద ఒక బాడీ వేయటం జరిగింది. ఆ బాడీ దాని మీద వర్క్ చేస్తుందండి. ఓకే, ఆ ఉద్దేశంతోనే ఆయన ఏంటంటే కొంతవరకు ఈ యొక్క సోలార్ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఒక ప్రక్షాళన చేసి ఒక సిస్టమ్ ఒక గాడిలో దాన్ని పెట్టి తర్వాత కొత్త పాలసీకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు 10,000 మెగావాట్ వరకు ఓన్లీ ఏపీ గవర్నమెంటే అనౌన్స్ చేస్తుందండి. దీని మీద వాళ్ళు బాడీ మొత్తం వర్క్ చేస్తున్నారు సార్. మనకు ఉన్నటువంటి స్టేట్లో చూసామంటే మన యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ టాప్ 10లో ఉన్నాయి సార్. దీన్ని బట్టి ఏంటంటే సోలార్కి బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు లెక్క. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానివ్వండి, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా మోసం చేసిందన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. ఇంతకుముందు గవర్నమెంట్ మోసం చేసి పీపీఎల్ ఇచ్చిందా? పీపీ అనేది ఒక గవర్నమెంట్ ఇచ్చేది కాదు కదండి. నేను దానికి 100% నేను మీ యొక్క కామెంట్కి నేను అగ్రి అవుతున్నానండి. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందానికి వస్తే పక్కన పెడితే సార్, ఎక్కడైతే పీపీఏ రిలీజ్ చేసి ఆ పీపీఏ తగ్గట్టుగా గవర్నమెంట్ యొక్క ఫండ్స్ ఉన్నాయా, గవర్నమెంట్ రైట్ టైంలో దాన్ని పే చేస్తుందా, ఎవరైతే డెవలపర్ పాపం ఎక్కడో అతను ఫైనాన్స్ తెచ్చుకొని ఒక ప్రాజెక్ట్ పెట్టి గవర్నమెంట్కి పీపీఏ అమ్మి ఆ గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకుండా అతను లాస్ అయిపోయి, ఓకే, మరీ ఎక్కువ ప్రైజ్ ఇచ్చడం వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సిస్టమ్ నుంచి వాళ్ళంతా కూడా ఫైనాన్స్ తెచ్చుకొని ప్రాజెక్ట్స్ పెట్టారు సార్. ఈ ప్రాజెక్ట్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి పేమెంట్ రావటం అయిపోయిందో వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఇబ్బందికి పాలయ్యారండి.
దీనంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం గమనించి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడో సమ్వేర్ ఇస్ ఏ హ్యూజ్ గ్యాప్ అని చెప్పేసి దాన్ని ఒకసారి స్టడీ చేయమని చెప్పి ఆ యొక్క మీరు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జనరేషన్ మొత్తాన్ని బంద్ చేపించి మొత్తం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మన అంతర్జాతీయంలోనే కేసేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు సోలార్ పైన మన ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలోనే ఈ రోజు కేసు చేశారు దీనిపైన. అవునండి, కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఈ రోజు అంత సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు వస్తారని చెప్తారా మీరు? ఇన్వెస్టర్లు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ప్రైవేట్ పీపీఎల్లో మీరు ఏదో ఈక్విటీ పైన అన్నారు, ఈక్విటీ ఇవ్వడానికి ఎవరు వస్తారండి ముందుకి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో? సిచ్యువేషన్ మాత్రం కొంచెం ఫేవర్ గా లేదండి. ఎవరైనా ఫారినర్ ఇన్వెస్టర్ పెట్టాలంటే ఫస్ట్ మనకి హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎప్పుడైతే పీపీఎల్ వీళ్ళు ఆపి ఆల్రెడీ ఏవైతే గవర్నమెంట్ కమిట్ అయ్యి మేము 25 ఇయర్స్ మీకు భరోసా ఇస్తున్నాము వీల్ పే ఫర్ దట్ అని చెప్పి దాన్ని ఆపటం వల్ల ఏంటంటే ఒక మంచి శుభ పరిణామం అయితే కాదు. ఓకే, అది గవర్నమెంట్ తప్పకుండా దాన్ని ఒప్పుకోవాలి. దానికే కొంచెం ఆల్టర్నేట్ ఏదో ఆల్టర్నేట్ కింద వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్. ఓకే, మేబీ వీ కెన్ గెట్ ఇట్ ది రిజల్ట్ విత్ ఇన్ షార్ట్ టైం అండి. అదే విధంగా మీకు తెలంగాణలో కూడా ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ లో చేయకుండా మానేశారు కదా, మరి దీనివల్ల సోలార్ అనే ఉనికి మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేది మా ఆలోచన. మరి మీరేమంటారు మీరు? నేను కూడా మీ యొక్క మాటకి అగ్రి అవుతున్నాను సార్. తెలంగాణ ఎప్పుడైతే మనకు ఏర్పడిందో ఇది సెకండ్ టర్మ్ మనకు తెలంగాణ పార్టీ సెకండ్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫస్ట్ టైము మేము చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. ఎవరైతే సోలార్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో మేమందరం కూడా ఏంటంటే ఓకే తెలంగాణ గవర్నమెంట్లో మనకు సోలార్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి, ఓకే ఎక్కువ సోలార్ మనం ముందుకెళ్తామని చెప్పి చూసాము. కానీ ఓపెన్ యాక్సెస్ని వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు, ఏ ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ టర్మ్ స్టార్ట్ అయినా కానీ సేమ్ సిచ్యువేషన్ పోతుందండి. ఓన్లీ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ వెళ్తున్నాయంటే అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, ఇట్స్ నాట్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ. సెంట్రల్ గవర్నమెంట్ డ్రైవ్ చేసింది, అంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ గారు ఫోర్స్ చేశారు. ఎవరీ గవర్నమెంట్ బిల్డింగ్, ఎవరీ ప్రైవేట్ బిల్డింగ్, ఓకే వేర్ ఎవర్ యూ కెన్ హ్యావ్ ఫ్రీ స్పేస్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ సోలార్ అని చెప్పేసి ఆయన ఒక గంట పదంగా చెప్పడం వల్ల దీన్ని కొంచెం ముందుకి మూవ్ అయింది సార్. ఓకే, ఇది మాత్రం కొంచెం శుభ పరిణామం అయితే కాదండి. రమేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మీ దాంట్లో వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒక టీవీ ఛానల్లో చేయడం అభినందించదగ్గ విషయము. ఇలాంటివి ఇంకా చేసి గవర్నమెంట్ ఒక కనువిప్పు కలిగించి త్వరలో పాలసీలు కూడా వచ్చే విధంగా కలగాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా లాంటి ఇన్వెస్టర్లు కూడా ముందడుగు వేయాలని ఆలోచిస్తున్నాము. తప్పకుండా సార్, మీలాంటి ఇన్వెస్టర్స్ ఎప్పుడు ముందుండాలండి. ఇదైతే టెంపరీ ప్రాబ్లమ్స్ అండి, ఆంధ్రా కానీ తెలంగాణ కానీ. బట్ ఇద్దరు సీఎంలు ఏంటంటే ఒక విజన్తో ఆలోచిస్తున్నారు. బట్ ఐ హోప్ దట్ వీ కెన్ గెట్ ఇట్ వెరీ షార్ట్ టైం సార్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్, రమేష్ కల్లూరి గారు చెప్పండి. ఇందాక కాలర్ కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ దిశగా అడుగులు వేయట్లేదని అంటున్నారు. ఈ పీపీఏ విషయంలో కావచ్చు, పీపీఏ విషయంలో ఆయన అవలంబిస్తున్న తీరు చూస్తుంటే మనము ఇప్పుడు తాజాగా రివర్స్ టెండరింగ్ వైపు వెళ్తున్నారు. ప్రతి విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు. ఇప్పుడు తాజాగా ఎగ్జాంపుల్కి పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఆయన రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వం ఇచ్చే ధరకు తగ్గించుకుంటే ప్రభుత్వ ఆదాయం కూడా అతి తక్కువగానే ఎక్కువగానే వస్తుంది అనేసి ఆ విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. సోలార్ పవర్ దిశగా అడుగులు వేయట్లేదు అనేసి కాలర్ గురు అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఒక అపోహ మాత్రమేనా ఇది, లేకపోతే రానున్న రోజుల్లో ఆయన ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఒక సోలార్ ప్లాంట్ కాకుండా మామూలుగా చూస్తున్న ప్రాజెక్టుల విషయంలో, ఈ కోల్ అంట బొగ్గు నీటి మనం చూస్తున్న ప్రాజెక్టు, ఒక పోలవరం ప్రాజెక్టే కావచ్చు, ఇంకా వెలుగొండ ప్రాజెక్టు చాలా నిర్మిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీటికి చాలా విద్యుత్ అవసరం. ఇలాంటి పరిస్థితులు ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు కూడా పవర్ షార్టేజ్ అది ఉండేదండి. ఎప్పుడైతే మనకు ఆంధ్ర తెలంగాణ రెండు విడిపిందో అప్పుడు ఫస్ట్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారంటే ఫస్ట్ మనకు పవర్ అనేది కావాలి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఇవి రెండు కూడా ఏంటంటే పబ్లిక్ కంపల్సరీ కావాలన్నమాట. ఆ ఉద్దేశంతో ఆయన పవర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతే మన హైడ్రో ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ మీద కొంచెం ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఎవర్గ్రీన్ అంటే అది ఒక 100 ఇయర్స్ కావచ్చు లేదంటే ఒక 200 ఇయర్స్ కావచ్చు ఇంకో ఎరా కావచ్చు, అంతవరకు మనకు హైడ్రో ప్రాజెక్ట్స్ ఉంటాయనే ఉద్దేశంతో హైడ్రో ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు చేయడం జరిగింది. బట్ ఈ టెండరింగ్ ఇవన్నీ ఏంటంటే అగైన్ అది ఇండివిజువల్ ఒపీనియన్ అండి. నా వరకు ఒపీనియన్ అయితే మాత్రం ఒకసారి మనం టెండర్ తీసుకొని టెండర్ చేసినప్పుడు మాత్రం ఏదైతే గవర్నమెంట్ బాడీ ఉంటుందో గవర్నమెంట్ బాడీ ఫుల్గా దాని మీద రైట్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేయాలి. గవర్నమెంట్ బాడీ కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయకుండా ఓకే
మన తన అన్న ఒక రెండు భేదాలతో ఓకే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళటము ఈ యొక్క పరిణామానికి దారి తీసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, జానకీ రామ్ మరో కాలర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, టెల్ మీ జానకీ రామ్. ఎస్ సార్, చెప్పండి. టెల్ మీ, మన స్టూడియోలో రమేష్ కల్లూరి గారు ఉన్నారు. అవునండి, మీరు క్వశ్చన్. రమేష్ గారు బాగున్నారా? జానకీరామ్ గారు నమస్తే అండి, బాగున్నామండి. ఇక్కడ జీకే గారు కూడా ఉన్నారండి స్టూడియోలో. నమస్కారం జానకీరామ్ గారు. గ్రేట్, జీకే ఇస్ దేర్. నమస్కారం జానకీరామ్ గారు. నమస్కారం అండి, యువర్ పార్టిసిపేటింగ్ దేర్. ఇప్పుడు సోలార్ రెన్యూవల్ ఎనర్జీ అబండెంట్లీ అవైలబుల్ సదరన్ స్టేట్స్ కదా, మ్యాక్సిమం కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ రీజన్. దీంట్లో అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ స్టేట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రాజకీయ పార్టీలు రూల్ చేస్తున్నా కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన పాలసీస్ ని ఏ స్టేట్ ఆ స్టేట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇది కరెక్ట్ గా జరగటం లేదు. దానివల్ల ఇండివిజువల్ బెనిఫిషరీస్ ఫర్ ది రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ అనుకున్నాము, అది రెసిడెన్షియల్ కానీ లేకపోతే నర్సింగ్ హోమ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎవరైనా చేసుకుంటే దానికి సరైనటువంటి పందాలో ఆ సబ్సిడీ మీద క్లారిటీ ఇచ్చి డిస్బర్స్మెంట్ కూడా అవటం లేదు అనేది మేజర్ కంప్లైంట్. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఒక హైదరాబాద్ సిటీలో చూసినా మీరు చాలా హౌసెస్ దగ్గర 24 lakhs ఆఫ్ హౌసెస్ ఆర్ స్టిల్ ల్యాకింగ్ దిస్ సోలార్. దేర్ ఎడ్యుకేషన్ లేదు, గవర్నమెంట్ నుంచి పెద్ద ఎంకరేజ్మెంట్ కూడా కనపడటం లేదు. ప్రొసీజరల్ గా చాలా డిలే అవుతోంది, సబ్సిడీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అటువంటిప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్? బ్యాంక్ సబ్సిడీ అనేది పెట్టి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత సబ్సిడీ షుడ్ బి రిలీజ్ టు ద బ్యాంక్ అండ్ ఇట్ కెన్ బి డన్. దిర్ ఇస్ అ పాలసీ కాల్డ్ బ్యాక్ అండ్ సబ్సిడీ ఇంప్లిమెంటేషన్, దెన్ ద సబ్సిడీ విల్ బి రిలీజ్ టు ద బ్యాంక్ క్లయింట్స్ అకౌంట్ డైరెక్ట్ గా చేయడానికి అది జరుగుతుందా? అట్లాంటి బెనిఫిట్స్ వస్తున్నాయా? దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నౌ ఆస్కింగ్ మీ వెదర్ దేర్ ఇస్ ఎనీ సబ్సిడీ అవైలబుల్. ద మూమెంట్ ఈజ్ ఇట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఇస్తారా? సబ్సిడీ అవైలబిలిటీ అయితే ఉందండి జనక్రమ్ గారు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ స్టేట్స్లో ఉంది. మీరు అన్నట్టుగా ఏంటంటే సెంట్రలైజ్డ్ ఏదైతే మనకు సెంట్రల్లో మనకు ఫండ్ రిలీజ్ చేసిందో అది 30% వరకే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ 30% కూడా మీరు అన్నట్టుగా అంటే ఇన్ టైంలో అది డిస్ట్రిబ్యూషన్ అయితే మీ ఏ యొక్క ఇన్స్టాలర్ కూడా ఏ యొక్క ఇన్స్టాలర్ కూడా సఫర్ కాదు. కానీ లాస్ట్ ఇయర్ సబ్సిడీ చూసామంటే ఎప్పుడో ఏప్రిల్లో పెట్టినటువంటి ఇన్స్టలేషన్స్ అంతా కూడా మొన్న రీసెంట్గా వాళ్ళకి సబ్సిడీ రావడం జరిగింది. ఈ యొక్క 9 months 8 months గ్యాప్లో ఆ యొక్క నమ్మకం అనేది చాలా సనగిలుతుందండి. ఆ విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక బాడీ కింద రెన్యూబుల్ ఎనర్జీ బాడీ కింద ఏర్పడి వాళ్ళు కొంచెం వర్క్ చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, మీరు అన్నట్టుగా ఈ యొక్క సబ్సిడీస్ మాత్రం జరుగుతున్నాయండి. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇస్తారు. ఒకటి మీరు అప్లై చేయగానే గవర్నమెంట్కి, ఎక్కడైతే మనకు టీఎస్ రెడ్కో అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, వీళ్ళు గవర్నమెంట్కి ఏజెన్సీ కింద వర్క్ చేస్తారు. సో వీళ్ళు మీకు మీరు ఎప్పుడైతే మీరు మీ ఇంటికి మీరు ఒక 3 kW పెట్టుకోవాలని చెప్పేసి మీరు అంటున్నారు అనుకోగానే మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇస్తారు. గో హెడ్ అండి, యువర్ డిమాండ్ ఈజ్ ఎస్ 5 kW డిమాండ్ ఉంది, లెట్స్ గో ఫర్ 3 kW అని చెప్పి వాళ్ళు మీకు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఇన్స్టలేషన్ చేసుకుని మీరు అప్లై చేస్తే అది ఇమీడియట్లీగా ఇస్తే మీ యొక్క అపోహ తొలుగుతుందండి. గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం ఆలోచించి దాన్ని తొందరగా వాళ్ళు సబ్సిడీ వచ్చేట్టు చూడాలి సార్. అంటే సబ్సిడీ తెలంగాణ సార్ చాలా మంది చాలా తక్కువ ఒపీనియన్ చిన్న ఒపీనియన్ వాళ్ళు ఫ్రీగా వస్తుంది అని అనుకుంటున్నారు. అంటే అక్కడ ఏమవుతుందంటే బెనిఫిషియరీకి ఓకే లేకపోతే టోటల్ కాస్టే తగ్గితే ఆ సబ్సిడీ కాంపోనెంట్ గురించి అడగం కూడా, మరి అనాలిసిస్ లో కాస్టింగ్ కూడా వచ్చే ఫ్యూచర్ ఇయర్స్ లో తగ్గింది అనుకోండి, ఒక 10%, 15%, 20% తగ్గుతూ ఉంటే జనాలు సబ్సిడీ మీద కూడా డిపెండ్ అవ్వకుండానే పెట్టించుకుంటారేమో. దట్ ఇస్ ఆల్సో వన్ వే. ఇప్పుడు ఎల్పీజీ ఉంది, ఇంతకుముందు మనం సబ్సిడీ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ సబ్సిడీ వేస్ట్ చేసేసారు మళ్ళాంటి వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి హైయర్ ఇన్కమ్. అట్లా నెమ్మదిగా దీన్ని కూడా తగ్గించుకుంటూ రావటం, దానివల్ల కాస్ట్ తగ్గాలి. కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్ గా నేను సబ్సిడీని క్లెయిమ్ చేయను కూడా, సబ్సిడీ ఎక్స్పెక్ట్ చేయను. దానికి బహుశా దీనికి మీలాంటి వాళ్ళు యూ మస్ట్ స్పీక్ ఇన్ ది పబ్లిక్ ప్లాట్ఫామ్స్ విత్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్, నోడల్ ఏజెన్సీస్ దగ్గర ఇట్లాంటివి హైలైట్ చేస్తే బహుశా దీని యాక్షన్ ఉంటుందేమో. అట్లీస్ట్ ఇవాళ కాకపోయినా ఒక 1-2 ఏళ్లకైనా దీని మీద కొంత మూమెంట్ ఉంటే బాగుంటుందని. నెంబర్ ఆఫ్ అప్పుడు ఇన్స్టలేషన్స్ బాగా పెరుగుతాయి. కరెక్ట్ సార్, ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ పెరగాలండి, మనకు మ్యానుఫ్యాక్చరర్స్ తక్కువ ఉన్నారు. ఒకటి గవర్నమెంట్ నుంచి మంచి ప్రోత్సాహం అంటే మ్యానుఫ్యాక్చరర్స్ పెరిగారంటే మీరు అంటే ప్రైస్ తగ్గుతుందండి. ప్రైస్ తగ్గినప్పుడు సబ్సిడీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. అది యువర్ రైట్ అండ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్.
సార్ యాడింగ్ టు దట్ పాయింట్ మీకు ఇక్కడ అవేర్నెస్ ఒక పాయింట్ ఉంది అండ్ సిస్టమ్ కాస్ట్ ఒక పాయింట్ ఉంది మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి బడ్జెట్ అండ్ దేర్ ఫండింగ్ అలొకేషన్ అనేది ఇంకొక పాయింట్ ఉందండి సో మీరు కొన్ని పాయింట్స్ టచ్ చేశారు ప్లస్ ఇంకొక పాయింట్ ఎలా అంటే పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది అని అనుకోండి సబ్సిడీ అవైల్ అవుతుంది అన్న విషయము ఎంతమంది పబ్లిక్కి తెలుసండి అది ఒకసారి మనం ఆలోచించాలి సో మనము సోలార్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకి ఎంత సబ్సిడీ వస్తుందని తెలుసు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఆ విషయంలో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకి సపోర్ట్ కనుక ఉంది అని అనుకోండి ప్లస్ మీడియా సైడ్ లైక్ వన్ టీవీ న్యూస్ ఇలాంటి మీడియా సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే ఎగ్జాక్ట్లీ మీకు తెలిసే ఉంటుందండి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎల్పిజి మీద సబ్సిడీని ఫోర్గోమని చెప్పి ఆయన వైడ్ పబ్లిసిటీ ఇచ్చారు అప్పర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మీకు ఎందుకు సబ్సిడీ వైద్యు ఎంఎన్జాయ్ సబ్సిడీ బీపీఎల్ ఫ్యామిలీస్ కి నేను అలాట్ చేసుకుంటాను ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ అని చెప్పి ఆయన వైడ్ పబ్లిసిటీ మీడియా మీద కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవ్వటం వల్ల చాలా మంది వాలంటరీగా సబ్సిడీ ఫోర్గో అయిపోయారు కరెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది హైయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ నాట్ అవైలింగ్ ద సబ్సిడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 10 rupees ఆర్ 20 rupees 50 rupees ఆర్ సబ్సిడీ అట్లా నెమ్మదిగా ఈ రెన్యూవల్ ఎనర్జీలో పర్టికులర్లీ సోలార్ మీద యూటిలిటీ బాగానే ఉంటుందండి అప్లికేషన్ వైజ్ డిఫరెంట్ అప్లికేషన్స్ పర్టికులర్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కి సబ్సిడీ లేదు అనే కాన్సెప్ట్ కూడా తప్పండి హాస్పిటల్స్ కి ఆ సబ్సిడీనో లేకపోతే ఇంకో ఫార్ములోనో వాళ్ళకి రాసే దాని మీద అదే గవర్నమెంట్ 2000 జానకరామ్ గారు గవర్నమెంట్ 2010 నుంచి 2019 వరకు కూడా ఆ యొక్క ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎక్కువ యూటిలైజ్ చేసుకున్న స్టేట్లో తమిళనాడు నెంబర్ 1 అండి తమిళనాడు మేడం ఏం చేశారంటే ఎవరైతే జయలలిత సీఎం గారు ఉన్నప్పుడు ఆవిడ కంపల్సరీ మ్యాండేటరీ చేశారండి అందువల్ల ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా పెట్టుకున్నారు సార్ మన వాళ్ళు చాలా లైట్గా తీసుకున్నారండి ఈ తెలుగు 2 స్టేట్లు ఏంటంటే ఓకే పాసిబిలిటీ ఇంకా తగ్గుతుందేమో చూద్దాము ఇంకా సబ్సిడీ వస్తుందేమో చూద్దాం అనే యొక్క ఆలోచనతో కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టలేదండి ఇప్పుడు మనకు పిహెచ్డి కాలేజ్ చూసామంటే పిహెచ్డి కాలేజ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 7 ఇయర్స్ బ్యాకే 1.2 MW వాళ్ళు పెట్టుకున్నారండి ఇలా ప్రతి వాళ్ళు ముందుకు రావాలి సార్ ఒక విజన్ ఆలోచించి ముందుకు రావాలండి సబ్సిడీ ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పి అనుకోవడం కూడా ఒక అపోహ అండి సార్ రమేష్ గారు చెప్పిన దాంతో నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నానండి సబ్సిడీలు అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ పాలసీ చూస్తే రూఫ్టాప్ సోలార్ ఇండస్ట్రియల్ సెక్టర్లో మీకు 40% యాక్సిలరేటెడ్ డిప్రిషియేషన్ బెనిఫిట్ ఉంది రైట్ అండ్ 10 ఇయర్స్ ట్యాక్స్ హాలిడే ఆన్ సోలార్ ప్రాజెక్ట్స్ ఉంది రైట్ అండ్ లోన్స్ 15 crores వరకు లోన్స్ అవైలబుల్ చేసుకునే ఆప్షన్ ఉంది ఎగ్జాక్ట్లీ అది మనము గవర్నమెంట్ బ్యాంక్స్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫైనాన్స్ బాడీస్ అండి గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ అండ్ సెకి ఇలాంటి బాడీస్ ఉన్నాయి వాటితో మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది బట్ ఓవరాల్గా దేర్ ఆర్ బెనిఫిట్స్ ఆల్ వీ హ్యాడ్ టు డూ ఈజ్ మనము ఇండస్ట్రీ సైడ్ నుంచి ఆలోచించి ఉన్న బెనిఫిట్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఫస్ట్ ఆలోచించామనుకోండి లేని బెనిఫిట్స్ అనేది తర్వాత ఆలోచించవచ్చు అనదర్ పాయింట్ ఆలోచిస్తే 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు లేకపోవచ్చు మనం ఈరోజు బాధపడే బదులుగా ఈరోజు ఉన్న బెనిఫిట్స్ని మనం వాడుకుందాం అలా ఆలోచిద్దామండి తప్పకుండానండి ఇది 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 బహుశా గవర్నమెంట్ షుడ్ ఐ మీన్ పబ్లిక్ షుడ్ ఆల్సో ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇది ఆలోచన చేయొచ్చు ఎందుకంటే ఇది బెనిఫిట్ బ్యాంక్స్ ఆటోమేటిక్ గా గ్రీన్ ఎనర్జీకి నాకు ఇన్వెస్ట్మెంట్ కి కావాలంటే బ్యాంక్స్ హావ్ టు కమ్ ఫార్వర్డ్ వాలంటరీగా అది చేయాలి వాళ్ళు బ్యాంక్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ముందుకు వస్తే చాలా మంది పెట్టుకుంటారు బహుశా కరెక్ట్ అండి లాంగ్ టర్మ్ రీపేమెంట్ షెడ్యూల్ లో 7 ఇయర్స్ రీపేమెంట్ పెట్టుకుంటే వాళ్ళు కూడా వస్తారు రైట్ మీరు చెప్తున్న పాయింట్లన్నీ కరెక్ట్ అండి గవర్నమెంట్ సైడ్ నుంచి మాత్రమే కాకుండా ప్రైవేట్ సైడ్ ఆలోచించినా కానీ దెర్ ఆర్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఒక క్వశ్చన్ కాలర్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఒక పాయింట్ చెప్పాను చాలామంది ఇండస్ట్రియలిస్టు అండ్ కమర్షియల్ సెక్టర్లో ఎస్టాబ్లిష్మెంట్స్ వైజ్ ఆలోచిస్తే మీరు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్న ఒక అపోహలో ఉంటారండి దాని నుంచి ఒక్క క్షణం బయటకు వచ్చామనుకోండి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండాను అంటే బేస్డ్ ఆన్ ద రేటింగ్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళ ఇండస్ట్రీ ఏ సెక్టర్లో ఉంది వాళ్ళకి ఏ రేటింగ్ ఉంది క్రిసిల్ రేటింగ్ ఇక్రా రేటింగ్ ఆర్ ఇండియా రేటింగ్ వీటన్నిటిని బట్టి కూడా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 0 కూడా ఆప్షన్స్ ఉన్నాయండి విత్ బెటర్ ఎగ్జాక్ట్లీ బెటర్ యూనిట్ రేట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తున్న యూనిట్ రేట్ కన్నా ఆల్మోస్ట్ 30-40% తక్కువ రేట్లో కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు పవర్ దట్ మీన్స్ దే హ్యావ్ అన్ ఆప్షన్ టు సేవ్ మనీ బట్ ద క్వశ్చన్ ఈజ్ ఆర్ దే రియల్లీ లుకింగ్ ఎట్ ఇట్ ఆర్ దే రియల్లీ నో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈజ్ అగైన్
the support from the financial bodies, let's say 25-30% down payment industry kanaka pettukogaligithe 70-75% payment finance nunchi techukogalige option 4 years lo meeku ROI vachestundi next many years the plant will be yours totally and akkada kuda వాళ్ళ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎంత ఉందో సో దానికి అప్రాక్సిమేట్లీ మనం మంత్లీ ఈఎంఐని కూడా బ్యాలెన్స్ చేసే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. మనం కోరుకునేది ఏంటంటే ప్రేక్షకుల్ని కానీ ఇండస్ట్రియలిస్ట్ని కానీ ఎవరైనా కానీ ఆ అవేర్నెస్ తెచ్చుకొని ఉన్న వాటిని వాడుకుందాం. లెట్ అస్ సే. సో జీకే గారు కరెక్ట్గా చెప్పారండి. జానకరామ్ గారు లెట్ అస్ మీ ఇండస్ట్రీస్కి అండి మీ హౌసెస్కి అనేది కూడా ప్లాన్ చేయండి సార్. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే రమేష్ కల్లూరు గారు బ్రీఫ్గా చెప్పండి ఈ సోలార్ 2 minutes ఉంది సోలార్కి సంబంధించిన స్కీమ్స్ కానీ ఈ సోలార్కి ఎక్విప్మెంట్స్ కొనాలంటే ఫైనాన్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది అనేసి మన ప్రజలకి ఒక 2 minutes మనకు సఖి అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉందండి సో మనకు సెంట్రల్లో సో సఖికి మనం అప్లై చేసుకుంటే సఖి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మీరు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవాలన్నా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి మనకు ఓకే ఈ బ్యాంక్స్ అన్నీ హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట అవన్నీ కూడా ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి ఈ పాలసీస్ అనేవి కూడా ఈ డే బై డే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు డిసిఆర్ అని చెప్పేసి ఏదైతే కాంపోనెంట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇండియాలో ప్రిపేర్ అవ్వాలి అవి సోలార్ సెల్స్ కానివ్వండి సోలార్ మోడల్ కానివ్వండి వేఫర్ కానివ్వండి ఓకే దానికి సంబంధించినటువంటి కేబుల్స్ కానివ్వండి స్ట్రక్చర్స్ కానివ్వండి రిలేటెడ్ ఆఫ్ ది సోలార్ ఐటమ్స్ అన్నీ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అన్న ఒక స్లోగన్తో ముందుకెళ్తున్నారు సో ఇది మంచి పరిణామం అన్నమాట దీనికి బ్యాంక్స్ చాలా బ్యాంక్స్ ఉన్నాయండి మేబీ జీకే గారికి యాడ్ ఆన్ దట్ బ్యాంక్స్ ఓకే వాట్ ఆర్ ది బ్యాంక్స్ కెన్ సపోర్ట్ చాలా బ్యాంక్స్ ఉన్నాయండి నేను జస్ట్ కొన్ని లిస్ట్ చెప్తున్నాను ఇందాక రమేష్ సారు అన్నట్టుగా ఆర్కే సార్ అన్నట్టుగా ఎస్ఈసిఐ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది అండ్ దెన్ ఇరిడ ఇండియన్ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సో వీళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వాళ్ళు వేరే రకాలుగా సపోర్ట్ చేస్తారు ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తారు అవి కాకుండా మీకు పబ్లిక్ సెక్టర్లో అండ్ నాన్ పబ్లిక్ సెక్టర్లో బ్యాంక్స్ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేమ్ ఫ్యూ అంతవరకు ఐసిఐసిఐ బ్యాంకు ఐడిఎఫ్సి ఐఎఫ్సి అండ్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నాయండి ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ గో దేర్ అండ్ టెల్ అవర్ నీడ్ గెట్ ది బెనిఫిట్ యా గవర్నమెంట్ 175 మెగావాట్ పెట్టాలి 2020కి 175 గిగావాట్ పెట్టాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక స్లోగన్తో ముందుకెళ్లారు ఓకే అది ఆల్మోస్ట్ అలా మనం అచీవింగ్కి దగ్గరకున్నామండి అంటే ఈ యొక్క పారామీటర్స్ అన్నీ కూడా మనం చూస్తే మనం సాధించాల్సింది ఏదైతే ఉందో అది మన కళ్ళ ముందు ఉంది ఇది ప్రతి ఒక్కరి యొక్క సహకారం జరుగుతుంది అంటే ప్రతి ఇండివిజువల్ హౌస్ అతను ఒక 1 కిలోవాట్ పెట్టుకున్నారంటే ఇండియా మొత్తం కూడా సర్ప్లస్ పవర్ అండి రైట్ అద్వై ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా సోలార్ కంపెనీ మీ కంపెనీ నుంచి మరింతగా వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండాలనేసి మనం ఒన్టీవీ తరఫున చెప్తున్నాము అలాగే చర్చలో పాల్గొనేందుకు గోపికృష్ణ గారికి అలాగే రమేష్ కల్లూరి గారికి ధన్యవాదాలు రైట్ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం చాలా అవసరం దాదాపు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరెంటు ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సోలార్ వైపు అడుగులు వేస్తుంది సోలార్ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి అది ఇది మనం చూసాం అలాగే మీరు వెబ్సైట్ కాంటాక్ట్ అవ్వాల్సిన వెబ్సైట్ని www.advaya.com వెబ్సైట్ని సంప్రదించవచ్చు అలాగే కాంటాక్ట్ నెంబర్స్ 9504455 9866111090 అలాగే ఈమెయిల్ ఐడి contact@advaya.com సంప్రదించవలసిన వారు అద్వయ ఎనర్జీ సొల్యూషన్స్ని సంప్రదించవచ్చు ఇది ఒంటి యూనిస్ ప్రతిక్షణం ప్రజల పక్షం